హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాదం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది బాదం తీసుకుంటుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇలా ఎన్నో మంచి విషయాలు బాదం గురించి పోషక ఆహార నిపుణులు చెప్తూ ఉంటారు ఖరీదు ఎక్కువైనా బాదం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే బాదం తినేందుకు ఒక పద్ధతి ఉంటుంది సాధారణంగా మార్కెట్లో బాదం బాగా ఎండిన స్వీట్ రూపంలో దొరుకుతుంది దానిని అలాగే తీసుకోవడం కంటే కూడా ఎనిమిది గంటల పాటు నానబెట్టిన తర్వాత తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు అలా నానబెట్టడం వల్ల బాదం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం నవయవ్వన సౌందర్యం కోసం ఎనిమిది గంటల పాటు బాదంను నానబెట్టడం ద్వారా దానిపై ఉండే తొక్క తేలిగ్గా ఊడిపోతుంది తర్వాత మిగిలిన బాదం తేలిగ్గా జీర్ణమవుతుంది బాదం తీసుకోవడం వల్ల వయసు మీద పడ్డం ఛాయలు చర్మం మీద కనిపించకుండా ఉంటాయి ముడతలు పడకుండా నివారించే గుణం బాదంలో ఉంటుంది విటమిన్స్ బాదంలో ఉండడమే దీనికి కారణం బాదంని ఫేస్ మాస్క్గా కూడా యూజ్ చేయొచ్చు బాదంలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి బరువు తగ్గించడంలోనూ బాదం కీలక పాత్ర పోషిస్తుంది బాదం రోజు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి బాదం తినడం వల్ల అతి ఆకలి తగ్గుతుంది తద్వారా మితమైన ఆహారం తీసుకోవడం జరుగుతుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇక డయాబెటీస్ సమస్యను తగ్గించడమే కాకుండా మెదడు తీరుని వేగవంతం చేయడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ మరింత వేగవంతంగా ఉండేలా సహాయపడుతుంది అన్నింటికంటే ముఖ్యమైనది క్యాన్సర్ కణాలను బాదం వృద్ధి చేయనివ్వదు రోజువారీ ఆహారంలో బాదంని తీసుకున్నట్లయితే క్యాన్సర్ సమస్య దూరం అవుతుంది జీవన క్రియను మెరుగుపరచడం ద్వారా బాదం శరీరానికి పూర్తి ఎనర్జీనిచ్చి ఆహారంగా చెప్పబడుతుంది బాదంలో ఉన్న పీచు పదార్థాలే దానికి కారణం సో చూశారు కదా బాదం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి